మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియోని మీరు పూర్తిగా చక్కగా మీరు చూస్తూ ఉన్నారు. ఆన్లైన్ క్లాసులకు ఎవరైతే మీరు జాయిన్ అయ్యారో, సో చక్కగా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ క్లాసులు జాయిన్ అయినటువంటి వారికి మరి వాళ్ళకున్న డౌట్లు కానీ ఏమున్నా చక్కని క్లియర్ చేయడానికి సాధ్యమైనంత వరకు నేను అసలు ఈ డౌటే రాకుండా చాలా పర్ఫెక్ట్గా నేను చెప్తా ఉన్నాను. సో ప్రతి ఒక్కరు మీరు జాయిన్ అవ్వండి. మీకు సబ్జెక్టు, రెండోదిగా ప్రాక్టీస్ ఓరియంటేషన్స్లో బిట్సు ఇవన్నీ చాలా క్లియర్ అవుతాయి. మీకు ఏ కోచింగ్ సెంటర్స్లో ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కానీ మీరు ఇంకెక్కడైనా సరే వెతకండి, తప్పే లేదు. ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను అందుకనే. ఎందుకంటే ఇక్కడ మనకి పూర్తి స్థాయిగా చక్కగా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, మనం కంటిన్యూగా చూద్దాం. కంటిన్యూగా చూసినట్లయితే శాతవాహనుల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ నేను మ్యాపే కదా, మనకి ప్రతిదీ కూడా మ్యాపే వేస్తున్నాను. సో మీలో కొత్తవారు ఇంకెవరైతే కనుక జాయిన్ అవ్వలేదో వెంటనే మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుదాం అనుకున్నామన్నా. సో మేము జాయిన్ అవ్వలేకపోయాము, ఎంత మంచి సబ్జెక్ట్ ఇలా చెప్తున్నారని తర్వాత మళ్ళీ మీరు ఫీల్ అవుతాం, అంతగా ఏమి లేదు. ఓకే, సో ఇక్కడ మనం శాతవాహనుల్లో ఎంతమంది రాజులు చూసాము. శాతవాహన ఫౌండర్ అయినటువంటి శ్రీముఖుడు, ఆయన తమ్ముడు గారైనటువంటి కృష్ణుడు. సో శ్రీముఖుడి తర్వాత తమ్ముడు తర్వాత మొదటి శాతకర్ణి తర్వాత రెండవ శాతకర్ణి తర్వాత మొదటి పులోమావి తర్వాత మనము ఇప్పుడు చూడవలసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే 13వ రాజైనటువంటి కొంతల శాతకర్ణి. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు గ్రూప్ 1 రాస్తున్నా, నువ్వు గ్రూప్ 2 రాస్తున్నా, నువ్వు గ్రూప్ 1 రాస్తున్నా, ఏఎస్ఓ రాస్తున్నా, ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి ఇక్కడ శాతవాహనుల నుంచి సబ్జెక్ట్ అడుగుతారు, అడగవలసిందే. ఓకే, ఇక్కడ చూద్దాం మనం 13వ రాజు ఎవరండి. సో 13వ రాజు శాతవాహనులు 13వ రాజు. సో 13వ రాజు ఎవరు అని అడిగితే ఇక్కడ మనకి కొంతల శాతకర్ణి ఎవరండి. కొంతల శాతకర్ణి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈయన. సో ఈ కొంతల శాతకర్ణి ఎక్కడున్నాడు, ఇదిగో చూడండి. కొంతల శాతకర్ణి ఎవరండి, కొంతల శాతకర్ణి. సో ఈ కొంతల శాతకర్ణి కాలంలోనే, శాతవాహను కాలంలో మనకి వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి ఇంకొక భాష కనపడతా ఉంది, అంటే సంస్కృతము. ఈ క్రింది ఏ రాజు కాలంలో సంస్కృతం అనేది విరజిల్లబడింది, సంస్కృతం అనేది ప్రారంభమైంది, సంస్కృతం అనేది మనకి వ్యాఖ్యానంలోకి వచ్చింది, సంస్కృతం అనేది ఎప్పుడు మనము ఆద్యం పోసి ఉన్నాము, అర్థమవుతుందా. సో ఇక్కడ ఈ కొంతల శాతకర్ణి కాలంలో సంస్కృతం కనపడుతుంది. ఒకరోజు కొంతల శాతకర్ణి అలా వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకు స్వయంవరం అనేది ఏర్పాటు చేస్తాను నేనే. ఓకే, మీరు చాలా మంచోళ్ళు అండి బాబు, నాకు తెలుసు కదా. ఓకే, ఇక్కడ ఇప్పుడు కొంతల శాతకర్ణి ఉన్నాడు. సో ఈ కొంతల శాతకర్ణి ఏం చేస్తున్నాడు అంటే ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈయనకి ఏ భాష వచ్చు, కొంతల శాతకర్ణికి వచ్చిన భాష, ఆయనకు వచ్చిన భాష అయితే కనుక ప్రాకృతం వచ్చు. సో కొంతల శాతకర్ణికి ఏ భాష వచ్చు, ప్రాకృతం. ఓకే, ఈయనది ప్రాకృతం బాగా గుర్తుపెట్టుకోండి, ఈయనకి ప్రాకృతం వచ్చు. ఓకే, బాగానే ఉందన్న, ప్రాకృతం వచ్చింది. ఈయన రోడ్డు మీద అలాగే వెళ్తున్నాడు. మరి రాజులన్న తర్వాత ఏం చేస్తారు, అక్కడ ఏంటి, ఇదేంటి, కథ ఏంటి, లొల్లేంది, సో ఎవరికైనా అన్నం బాగా దొరుకుతుందా, పానీయులు బాగా దొరుకుతున్నాయా, ఇలాగ ఇవన్నీ మొత్తం రాజ్యాన్ని పరిశీలన చేస్తూ ఉంటుంటే అటుగా కడవెత్తుకుని మరి కడవెత్తుకుందో లేదో నాకు తెలియదు కానీ ఒక ఆమె ఇలా వస్తు
వస్తుంది, ఈయన ఇలా వెళ్తున్నాడు, ఆయన ఆమె అలా వస్తుంది, ఈయన ఇలా వెళ్తున్నాడు, ఇద్దరు చూపులు కలిసి ప్రతిరోజు అదే టైం. ఇప్పుడు కొంతమంది ప్రజెంట్ మనం చూస్తుంటే చాలామంది ఏం చేస్తారు, కాలేజీ వదిలే టైంకి వెళ్తూ ఉంటారా, అలా కదా, స్కూల్ వదిలే టైంకి వెళ్తలేదు వాళ్ళ, చాలామంది వెళ్తూ ఉన్నారు. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం చరిత్రలో చూస్తే కొంత శతకర్ణి వెళ్తున్నాడు, అవతల నుంచి ఒక స్త్రీ వస్తుంది, ఆమె పేరు యలయావతి. ఈ పేరు యలయావతి ఇక్కడ రాస్తుందని చూడండి, పేరు యలయావతి ఎవరండి, యలయావతి. సో ఆమె వస్తుంది, ఈయన వెళ్తున్నాడు, ఇద్దరు ప్రతిరోజు టైమింగ్ అలా వస్తున్నారు. సో ఎప్పుడైతే టైమింగ్ అలా కలిసిందో వీళ్ళిద్దరు కూడా మ్యారేజ్ చేసుకున్నారు, ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఈమె ఈ యలయావతి సంస్కృతంలో దిట్ట, సంస్కృతం ఈమెకు ఏ భాష వచ్చు, సంస్కృతం. ఓకే, సంస్కృతం వచ్చు. ఇప్పుడు అర్థమైందా, ఈమెకేమో సంస్కృతం వచ్చు, ఈయనకేమో ప్రాకృతం వచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నైట్కి, సో మ్యారేజ్ అయిన తర్వాత ఈమెమో సంస్కృతం మాట్లాడుతుంది, ఈయనే ప్రాకృతం మాట్లాడు, సింక్ అవ్వట్లేదే, సింక్ అవ్వట్లా, ఏంటి మాకేంటి బాధ అని అనుకుంటున్నాడు పాపం ఆయన. అదేందా, ఏ నాకు ఈ బాధ ఏంటని టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. సో ఇప్పుడు వెంటనే ఆ రోజు రాత్రికే వచ్చేసి టామ్ టామ్ వేయించేసి, మరి దండోరా అంటాం కదా, సో దండోరా ఈ టామ్ టామ్ వేయించి ఏం చెప్తున్నాడు, కొంతల శాతకర్ణి చెప్తున్నాడు రాజ్యంలో, మన రాజ్యంలో సంస్కృతం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా అని అడిగారు. జాగ్రత్తగా వినండి, మన రాజ్యంలో సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా అని అడిగారు. సో దండోరా వేస్తే రాజ్యంలో సంస్కృతం పండితులు ఇద్దరు వస్తున్నారు, ఇప్పుడు సంస్కృత పండితులు ఇద్దరు వస్తున్నారు. ఒక ఆయన పేరు చూడండి శర్వవర్మ, రెండు ఆయన పేరు గుణాధ్యుడు. ఎవరండి, గుణాధ్యుడు, గుర్తుంటాడుగా శర్వవర్మ గుణాధ్యుడు, వీళ్ళిద్దరూ సంస్కృత పండితులు. ఎవరండి, సంస్కృత పండితులు. సో కొంతల శతకర్ణి, శర్వవర్మ గుణాధ్యుడు, సంస్కృత పండితులు. బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఈ శర్వవర్మ ఒక గ్రంథాన్ని రాశాడు, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు బిట్టు. శర్వవర్మ రాసిన గ్రంథం కాతంత్ర, ఈయన రాసినటువంటి గ్రంథం. ఓకే, కాతంత్ర వ్యాకరణం, ఇది సంస్కృతంలో రాసినటువంటి మొట్టమొదటి గ్రామర్ వ్యాకరణం, ఇది కాతంత్ర వ్యాకరణం. శర్వవర్మ రాశాడు, గుణాధ్యుడు రాసినటువంటి ఒక కథ, అది ఏ కథ అన్నది నేను చెప్తాను వినండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని పిలిచి అడుగుతున్నాడు, ఇగో నాకు సంస్కృతం నేర్పుతారా అని అడిగారు రాజుగారు అని అడిగితే ఆలోచిస్తే వీళ్ళిద్దరు కొద్దిసేపు ఆలోచించుకుంటున్నారు. రాజుగారు అడుగుతున్నారు, ఏంటి మాట్లాడరేంటి. ఇప్పుడు టైం ఇచ్చాడు, ఇందులో ఈ శర్వవర్మ అంటున్నాడు, శర్వవర్మ రాజా మీకు ఈజీగా నేర్పిస్తా అన్నాడు. ఎంతకాలం, ఒక 30 డేస్ 30 రోజులు అన్నాడు. ఓకే, ఇప్పుడు మార్కెట్లో మనకి 30 రోజుల్లో ఆంగ్లం, 30 రోజులు హిందీ, 30 రోజులు తమిళ, నువ్వు రీతే మనిషి కదా మొత్తం చూసాడు పుస్తకాలు. సో ఆ టైం ఎండరికి చెప్పాలండి, 30 రోజులు నేర్పుతాయని చెప్పాడు. సో కొంత శాతకర్ణి వెళ్ళిపోయాడు నేర్పుతా అన్నాడు. వీళ్ళిద్దరు మళ్ళీ పెట్టేసుకుంటున్నారు, ఏ నువ్వేంట్రా బాబు రాజుగారికి నేర్పిస్తానున్నాయండి, అని నేర్చుకుంటాడా, అసలు నేర్చుకోడు, ఏంటి మరి ఏం చేస్తాం అని అడిగితే, సరే నేను నేర్పుతానని శర్వవర్మ అన్నాడు. వీళ్ళిద్దరు అందులో రాజుగారికి తెలియకుండా వీళ్ళిద్దరు మళ్ళీ పెట్టావు, నేను గనక నేర్పితే, అంటే శర్వవర్మ నేర్తే ఈయన సంస్కృతాన్ని వదిలేయాలి, గుణాధ్యుడు ఈ రాజ్యాన్ని వదిలేయాలి. ఒకవేళ నేర్పకపోతే ఈ కొందల శాతకర్ణి ఈయన నేర్పే సంస్కృతం నేర్చుకోకపోతే, సో శర్వవర్మ రాజ్యాన్ని వదిలేసి సంస్కృతాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇది వీళ్ళిద్దరు పెట్టుకున్నటువంటి బెట్ట, అర్థమైందా. సో వీళ్ళిద్దరు పెట్టుకున్నటువంటి ఈ బెట్లో గుణాధ్యుడు, సో గుణాధ్యుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వీళ్ళిద్దరు పెట్టుకుంటే ఎట్టకేలకి 30 రోజులకి శర్వవర్మ నేర్చుకున్నాడు. శర్వవర్మ నేర్చుకున్నాడా, గుణాధ్యుడు అన్నదాని ప్రకారం ఏం చేయాలి, సంస్కృతాన్ని పూర్తిగా వదిలేశాడు, రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు. రాజ్యం ఇంక శాతవాహన రాజ్యం లేడు, ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయి సంస్కృతాన్ని వదిలేసి ఇప్పుడు ఒక గ్రంథాన్ని రాశాడు. దాని పేరు గుణాధ్యుడు రాసింది బృహత్ కథ, ఏదండి బృహత్ కథ రాశాడు. ఓకే, బృహత్ కథ ఏది, ఏ భాషలో బృహత్ కథ అనేది ఏ భాషలో రాశాడు అంటే పైసాచి, ఏదండి
పైశాచీ భాషలో రాశాడు. సో పైశాచీ భాషలో బ్రోత్కర్ను గుణాధ్యుడు రాశాడు. మళ్ళీ లాస్ట్ టైం అడిగాడండి, గ్రూప్ స్టాండర్డ్లో అడిగి